పురంధీశ్వరి దారెటు. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధీశ్వరి త్వరలోనే ఆ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక మరేదైనా పార్టీలో చేరతారా అన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పురంధీశ్వరి కాంగ్రెస్ తరఫున విశాఖపట్నం, బాపట్ల నుంచి ఎంపీగా గెలుపొందారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్, వైకాపా అధినేత జగన్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్తో భేటీ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. జగన్ కష్టానికి దేవుడు తప్పకుండా మంచి ఫలితం చూపిస్తాడన్నారు. వైసీపీతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నామని, ఇందుకు జగన్ సంతోషం వ్యక్తం చేస్తాడని చెప్పారు. త్వరలో వైకాపాలో చేరతామని, ప్రకాశం జిల్లా పర్చూర నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేస్తారని వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి దారెటు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు. తామంతా ఒకే కుటుంబం అయినప్పటికీ ఎవరి ఇష్టాలు, ఎవరి అభిప్రాయాలు వారివని అన్నారు. బీజేపీ పెద్దలు కూడా పార్టీలో కొనసాగాలని పురంధేశ్వరిని కోరారని తెలిపారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలోనే ఉంటానని, పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.